నమస్కారం దివ్యాలయాలు కార్యక్రమానికి స్వాగతం రాధాకృష్ణుల అమర ప్రేమకు అమలిన శృంగారానికి సాక్ష్యంగా బృందావనం కనిపిస్తుంది ఇక్కడి యమునా నదిని అందమైన వనాలను ఆ వనాలపై నుంచి వీచే పిల్ల గాలులను ఇలా వేటిని అడిగిన రాధాకృష్ణులకు సంబంధించిన కబుర్లని వినిపిస్తాయి కమనీయమైన కథాకావ్యాలుగా మలిచి కళ్లదోసిళ్లలో నింపుతాయి అలాంటి రాధాకృష్ణుల ప్రణయ గీతిగగా కనిపించే బృందావనంలో నిధివనం స్థానం ప్రత్యేకం అలాంటి నిధివనం విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం బృందావనం ఈ పేరు వింటే చాలు రాధాకృష్ణుల అందమైన రూపాలు కళ్ల ముందు కదలాడతాయి వాళ్ల అల్లరి పనులు చిలిపి చేష్టలు మనోఫలకంపై మెదులుతాయి బృందావనంలోని ఫలానా ప్రదేశంలో రాధాకృష్ణులకు సంబంధం లేదు అని చెప్పలేము అంతగా వాళ్ళు బృందావనంలో ఆడి పాడారు వాళ్ల అడుగుల సవ్వడి వినని బృందావనాన్ని వాళ్ల చిలిపి కబూర్లను వినని బృందావనాన్ని చూడలేము అంటే అతిశయోక్తి కాదు అది రాధాకృష్ణుల ప్రణయ వేదిక ప్రేమానురాగాల మాలిక ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని బృందావనం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది శ్రీకృష్ణుడి లీలా విశేషాలకు నిలయంగా అనిపిస్తుంది ఇక్కడి మట్టి పవిత్రం గాలి పవిత్రం నీరు పవిత్రం ఇలా శ్రీకృష్ణుడి పాద స్పర్శతో ఇక్కడి ప్రదేశాలన్నీ ఎప్పుడో పవిత్రమయ్యాయి రాధ అలకలతో అల్లరితో కృష్ణ అంటూ ఆమె పిలిచే పిలుపులతో ప్రకృతి అంతా కూడా ప్రణయమయమైపోయింది అలాంటి బృందావనంలో నిధివనం అనేక రహస్యాలను తనలో దాచుకుని కనిపిస్తుంది కనిపిస్తున్నదంతా నిజం కాదు అనే విషయాన్ని నిరూపిస్తూ ఉంటుంది నిధివన్ అనగానే భక్త హరిదాసు పేరు వినిపిస్తుంది ఈ హరిదాసు ఎవరో కాదు మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేనికి గురువు ఆ హరిదాసు రాధాకృష్ణుల అమర ప్రేమను గురించి పాడుకుంటూ ఇక్కడే తిరిగేవాడట ఆయనకి ఇక్కడే ఓ కృష్ణుడి విగ్రహం దొరికింది ఆ విగ్రహాన్ని ఆయన నిధివనంలో ప్రతిష్ఠించి పూజించాడు ఆలయాన్ని నిర్మించి ఆరాధించాడు ఇక్కడి కృష్ణ విగ్రహం ఊపిరి తీసుకుంటూ ఉంటుందని స్థానికులు చెబుతారు అంటే ఇక్కడ ఆ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని విశ్వసిస్తూ ఉంటారు నిధివనంలో పెద్ద పెద్ద తులసి మొక్కలు చిన్నపాటి వృక్షాలుగా కనిపిస్తాయి ఎన్నో ఏళ్లుగా అవి అక్కడ ఉన్నాయి అనే విషయం చూడగానే అర్థమైపోతుంది మహర్షులే వృక్షాల రూపంలో ఇక్కడ ఉన్నారు అనేది స్థానికుల మాట పూర్వం ఇక్కడే రాధాకృష్ణులు గోపికలు కలిసి రాస ఆడేవారట రాస అంటే శృంగారం కాదు తాము కృష్ణుడితో ఉన్నామనే భావన కాకుండా తాము కృష్ణుడిలో ఉన్నామనే తత్వాన్ని రాసబోధిస్తూ ఉంటుంది తాము కృష్ణుడు వేరు కాదు అనే విషయాన్ని చేస్తూ ఉంటుంది ఇప్పటికీ రాధాకృష్ణులు గోపికలు రాత్రివేళలో ఈ ప్రదేశానికి వచ్చి రాస చేస్తారని స్థానికులు చెబుతారు అందువల్లనే సాయంత్రం ఆరు దాటగానే ఆలయాన్ని మూసివేసి అర్చకులు కూడా వెళ్ళిపోతారు ఆ రాస జరిగే సమయంలో ఎవరూ అక్కడ ఉండకూడదు ఎవరూ అటుగా వెళ్లకూడదు అనే నియమం అక్కడ కఠినంగా అమలు జరుగుతూ ఉంటుంది అందువల్ల నిధివనం పరిధిలో ఎవరినీ ఉండనీయరు నిధివనం సమీపంలోని ఇళ్లలోని వారంతా కూడా ఆ వనం దిశగా ఉన్న కిటికీలను ద్వారాలను కూడా ఆ సమయంలో మూసేస్తారు నిధివనంలో నుంచి రాత్రి వేళలో పిల్లన గ్రోవి వాయిస్తున్న శబ్దం లీలగా వినిపిస్తుందని అలాగే కాలి పట్టీల చప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుందని స్థానికులు చెబుతారు రాధాకృష్ణులు ఈ ప్రదేశానికి వచ్చి వెళతారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అడుగుతారు నిధివనంలోని ఆలయంలో రాధాకృష్ణుల కోసం పాలు పండ్లు ఉంచితే తెల్లవారేసరికి పాల గ్లాసు ఖాళీగా ఉంటుందని పండ్లు రుచి చూసినట్టుగా ఉంటాయని అంటారు కొంతమంది పరిశోధకులు ఈ విషయాన్ని అంగీకరించారు కూడా ఇక నిధివనంలో రాస జరగడం నిజమా కాదా నిజంగానే రాధాకృష్ణులు వస్తారా అక్కడ గోపికలతో రాస జరుగుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది అప్పుడప్పుడు కొంతమంది నిఘా వేసి ఆ దృశ్యాన్ని చూసే సాహసం చేశారట అలాంటి పనికి పూనుకున్న వారంతా అక్కడ ఏం చూశారు అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే వాళ్లంతా మతిస్థిమితాన్ని కోల్పోయారు అని చెబుతారు అంత ఊపుగా ఉధృతంగా రాస జరుగుతుందని అంటారు నిధివనం క్షేత్రానికి గోపీశ్వరుడు పేరుతో శివుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు ప్రతిరోజు రాత్రి ఇక్కడి శివలింగానికి స్త్రీ వేషధారణతో అలంకారం చేయడం విశేషం రాధాకృష్ణులు ఇతర గోపికలతో కలిసి రాస ఆడుతుండడం చూసిన శివుడు తాను కూడా రాస ఆడాలనే ఉద్దేశంతో స్త్రీగా అలంకరించుకుని వచ్చాడట రాస జరుగుతూ ఉండగా ఆయన మేలి ముసుగు తొలిగిపోవడంతో వచ్చింది శివుడు అనే విషయం బయటపడిపోయింది దాంతో అక్కడే ఆయన లింగరూపంలోకి మారిపోయాడని అంటారు అందువల్ల ప్రతిరోజు రాత్రి ఇక్కడి శివలింగాన్ని గోపికగా అలంకరిస్తారు ఇలా బృందావనం అనేక విశేషాలకు మరెన్నో మహిమలకు నిలవుగా దర్శనమిస్తుంది జన్మ ధన్యమైంది అనే అనుభూతిని కలిగిస్తుంది ఇలా బృందావనం రాధాకృష్ణుల విరహానికి విహారానికి అద్దం పడుతూ ఉంటుంది యమునా నది సాక్ష్యంగా రాధాకృష్ణుల ప్రేమత్వానికి అర్థం చెబుతూ ఉంటుంది ఆధ్యాత్మిక పరమైన ఆనందానుభూతులను అణువణువున ఆవిష్కరిస్తూ ఉంటుంది అలాంటి బృందావనానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటూ సెలవు తీసుకుందాం మరో ఎపిసోడ్లో మరో క్షేత్రానికి సంబంధించిన వింతలు విశేషాలు తెలుసుకుందాం నమస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి